మీరంతా కూడా ఈ యొక్క రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి ముస్లిం సోదరి కుటుంబాలలో ఈ యొక్క ఉపవాస దీక్షలు వైభవంగా జరుగుతున్నటువంటి యొక్క సందర్భంగా ప్రతి ఒక్క మసీదులో ప్రార్థనలు చేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ఒక క్రమశిక్షణతోని ఖురాన్ లో ఉన్నటువంటి అన్ని వాక్యాలను మీకు తెలియజేస్తూ మిమ్మల్ని కుటుంబంలో మీరు అందరూ కూడా సంతోషంగా ఉండేటువంటి విధంగా చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రాంత జిల్ల ఇమాం సాహబ్లకు మోల్ సాహబ్లకు పెద్దలకు అదేవిధంగా కమిటీ సభ్యులకు ఇక్కడ హాజరైనటువంటి అందరికీ కూడా సలాం అలైకుం ఈద్ ముబారక్ తెలియజేస్తాను. ఖురాన్లో చెప్పినటువంటి ప్రతి విషయాన్ని మనం పాటించినట్లయితే ఈ యొక్క సమాజంలో ఒక మంచి ఆలోచనతో మంచి లక్ష్యాలతో ముందుకు పోతాం. అల్లా మనకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చినాడు. ఈ యొక్క జీవితానికి అర్థం పరమార్థం ఉండాలంటే ఖురాన్లో చెప్పినటువంటి విధంగా మనం జీవించాలి. కుటుంబం కోసం, పిల్లల కోసం, కుటుంబంలో ఉన్నటువంటి బంధువుల కోసం జీవితంలో ఏ విధంగా మెదలాలి, సంసార జీవితాన్ని ఏ విధంగా ముందుకు సాగించాలి, స్నేహితులతో ఏ విధంగా ఉండాలి, వ్యాపారాలలో ఏ విధంగా ఉండాలని ఖురాన్లో మన మూలసార్ పెద్దలందరూ కూడా చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీకు అందరికి చెప్తాము. 30 రోజులు మీరందరూ కూడా ఖురాన్ పఠనం చేస్తారు. మరి మన తల్లిదండ్రులు మనల్ని కన్నటువంటి పెద్దలు కోరుకునేటువంటి విషయం ఒకటే, మనం బాగుండాలి, ఈ యొక్క సమాజంలో మంచి పేరు గుర్తింపుతో బతకాలని. మెడిసిన్ వేయాలని సిగ్నల్ ఇవ్వాలని కోరితే వాళ్ళు ఆలస్యం చేస్తే మున్సిపల్ నుంచి వెళ్ళి ప్రత్యేకంగా బోర్వెల్ కానీ ఈ యొక్క మెడిసిన్ కానీ మంజూరు చేపించి మొన్ననే పనులను కూడా ప్రారంభం చేసినని సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా ఇక్కడ మనకు ఆఖరి సఫర్ కావాలని ఇంతకుముందు చాలా మంది ఎమ్మెల్యేలు ఉండేది, చాలా మంది ఉండేది, కానీ ఆఖరి సఫర్ కావాలనే ఆలోచన మాకు, ఎందుకంటే పేద ముస్లింలకు చాలా కష్టంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆఖరి సఫర్ ఒకటి ఏర్పాటు చేయాలని ప్రత్యేకమైనటువంటి నిధులతో హరీశ్రావు దగ్గర సిద్దిపేటలో మాత్రమే ఈ యొక్క నిధులతో కేటాయించారు. మన రామగుండంలో మాత్రమే నేనే ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వ నిధులతో ఈ యొక్క ఆఖరి సఫర్ కూడా ఏర్పాటు చేసిన సందర్భంగా మీకు అందరికీ కూడా మన మసీదులలో అనేక సమస్యలని మన మోర్ సభలు కమిటీ సభ్యులు అందరూ కూడా అనేక సమస్యలు చెప్పిండ్రు. వాటిని ఒకటొకటిగా మెల్లంగా మెల్లంగా పరిష్కారం చేసుకుంటూ పోతా ఉన్నా తప్పకుండా మీ అందరి ఆశీస్సులతోని అల్లా ఆశీస్సులతోని ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయితే అనేటువంటి నాకు విశ్వాసం ఉందని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతోని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం పేద కుటుంబాలకు అనేక మందికి గాంధీ ముబారక్ ద్వారా కళ్యాణ చెట్లు కూడా ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది అనారోగ్య సమస్య వస్తే ఇబ్బందులు అవుతున్నారు, పేద ముస్లింలకు డబ్బులు ఖర్చు పెట్టి హాస్పిటల్లో పోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా మెడికల్ కళాశాల ఉన్నట్టయితే పేద ముస్లింలకు ఉచిత వైద్యం ఉంటుందని జిల్లా కేంద్రం కాకుండా కూడా మీరందరూ ఆశీర్వదించినటువంటి తమ్ముడిగా మీ అంతగా నేను మెడికల్ కళాశాలను మంజూరు చేసి మీకు ఉచితమైనటువంటి వైద్యాన్ని కూడా అందిస్తున్నానని కమిషనర్ కార్యాలయంతో అనేక మంది కూడా ఉపయోగపడుతున్నారని సందర్భంగా తెలియజేస్తూ ఇంకా చేయాల్సింది కూడా చాలా ఉన్నది సమాజంలో, ఇంకా సేవలు కూడా చేయాల్సింది చాలా ఉన్నది. మీ అందరి ఆశీస్సులు అయితే నన్ను ఆశీర్వదించి నన్ను అక్కడ చేర్చుకున్నారో రేపు ఏదైనా సందర్భం వస్తే ఏదైనా అవకాశం ఉండేది ఉంటే తప్పకుండా మీ అందరి ఆశీస్సులు
అల్లా ఆశీస్సులు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. నా మంత్రు బాధ్యతగా ఏ ఒక్క ముస్లిం కుటుంబంలో ఎక్కడ ఇబ్బంది అయినా ఏ అవసరం ఉన్నాయో చెప్పండి. నా మంత్రు బాధ్యతగా ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ద్వారా గాని ఉప్పల ఈశ్వర్ గారి ద్వారా గాని అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి ఏటీ రామన్న గారి ద్వారా గాని ఏదైనా కూడా అవసరానికి తప్పకుండా ఆకారం అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రాంతంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచాలని ఐటీ పార్కులు అతి త్వరలోనే మన ఈగా దగ్గర మన మెయిన్ హాస్పిటల్ దగ్గర 20 కోట్లతో కూడా ఏర్పాటు చేయబోతున్నానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. سلام غريب تهم دم سلام سلام آپ نے جو کر دیا انگلی کا اشارہ چاند دو ٹکڑے دو جہاں جھکے میرا سر بھی ہے کم ہے دو عالم زندگی ہماری گناہ